హాయ్ అండి, నేనండి మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటనుకుంటున్నారు కదా, అపోలో ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. ఇవాళ నేనైతే ఫ్రోజన్ అపోలో ఫిష్ అయితే తీసుకున్నాను, ఫ్రోజన్ ఫిష్ తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఒకసారి బయట ఉంచేస్తే మనకి ఇలాగ సాఫ్ట్గా అవుతుంది ఫిష్ అన్నది. ఇది చిన్నపిల్లలకి కూడా బాగుంటుంది, ముళ్ళు అన్నది ఉండదు కదా. మనం ఇందులో అయితే కొద్దిగా సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం ఇవి వేసుకొని, తర్వాత కొద్ది కరుడు, కొద్ది మసాలా పొడి వేసుకొని బాగా మనం కలిపేసి పెట్టుకోవాలండి. నేను హాఫ్ టేబుల్ స్పూన్ అయితే కారం వేసాను. మనకు సరిపడా కారం అయితే వేసుకోవచ్చు. కొద్దిగా మసాలా పొడి, కొద్దిగా కార్న్ ఫ్లోర్, వీలైతే కొద్దిగా రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ అంతే. కొద్దిగా క్రిస్పీనెస్ కోసం బయట బాగుంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ అయితే కర్డ్ వేసాను నేను. కర్డ్ వేసి వీటిలన్నింటిని అయితే బాగా కలుపుకోవాలి. వీటిలన్నింటినీ కొద్దిగా బాగా కలుపుకున్న తర్వాత నేనైతే కొద్దిగా స్లైసెస్ కింద అయితే కట్ చేసుకున్నానండి. అంత పెద్ద ఫిష్ ఎందుకు, చిన్న పిల్లలకి కదా అని చెప్పేసి కొద్దిగా అయితే ఫిష్ కట్ చేసుకున్నాను. ఇలా అయితే ఫ్రై చేసుకోవడం బాగుంటుంది, పిల్లలు తినడానికి బాగుంటుంది అని చెప్పేసి. మనం ఇలా కలిపేసుకున్న తర్వాత నేను కొద్ది ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను, లిక్విడ్ కలర్స్ తీసుకున్నాను చెప్పాను కదా. కొద్దిగా లైట్గా రెస్టారెంట్ స్టైల్లో రావాలని చెప్పేసి నేను చిన్న లిటిల్ బిట్ కలర్ అయితే యాడ్ చేశాను, రెడ్ కలరు. తర్వాత మనం 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకొని మన స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత ఇది మనం ఫ్రై చేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా, ఫిష్ అయితే ఫ్రై అవుతుంది, చూస్తూ ఉండండి. ఇదైతే చాలా సాఫ్ట్గా ఉందండి, ముళ్ళు కూడా లేదు, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లస్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ బటన్ అన్నది ఉంటుంది, దాన్ని ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఏమైనా కొత్త వీడియోస్ చేసినప్పుడు ఆ నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి. చూసినారు కదా అప్పులో ఫిష్ అన్నది. ఇంకైతే మనకి ఈ ఫ్రై అయిపోయిందండి, మనం ఇంకా లాస్ట్లో అయితే కొద్దిగా గార్నిష్ చేసేసుకోవడమే కొత్తిమీరతోటి, అంతేనండి. చాలా బాగుంటుంది, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది, మెయిన్లీ పిల్లలకైతే బాగా నచ్చుతుంది. చూసినారు కదా, అపోలో ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు కర్రీ రెసిపీ కూడా నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంతో సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుందండి, ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాగొచ్చిందన్నది. దాని తర్వాత ఇంకొక విషయం, నా వీడియోస్ ఎలాగ ఉన్నాయని చెప్పేసి కూడా నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.